వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పేరిట ప్రభుత్వం అనేది 2000 జనాభా యూనిట్గా తీసుకొని ఒక హెల్త్ కేర్ యూనిట్ని పెట్టాలి అనే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా వాళ్ళు అమలు చేయాలనుకున్న నవరత్నాలు అని ఏదైతే ఉందో ఆ నవరత్నాలు అన్న సంగతి కాసేపు పక్కన పెట్టినా కూడా ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా బంగారం లాంటి నిర్ణయాలు అని ఎవరైనా చెప్పవచ్చు. ఎందుకనంటే ప్రజలకు డైరెక్ట్ డబ్బులు పంచడాలు ఇవన్నీ కూడా ఎవరు స్వాగతించట్లేదు. నేనైతే వ్యక్తిగతంగా ఎప్పుడూ కూడా వాటిని స్వాగతించను. వాళ్ళకి ఏం కావాలి? క్వాలిటీ విద్య కావాలి, క్వాలిటీ వైద్యం కావాలి. ఈ రెండిటిలో ప్రభుత్వాలు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా అది ఖచ్చితంగా ప్రజా సంక్షేమమే అవుతుంది. మెజారిటీ ప్రజలకు ఏం కావాలి? ఈ ఎక్కువ ఖర్చు పెట్టే దేని మీద? విద్య మీద, వైద్యం మీద. మీరు డైరెక్ట్ డబ్బులుగా నక్కర్లేదు, ఎంతైనా ఖర్చు పెట్టండి. సో దానిలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా అందరూ స్వాగతించాల్సిందే. అందుకు కొన్ని రోజులు 2-3 రోజుల ముందే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ చాలా క్లియర్ కట్గానే చెప్పారు, ప్రైమరీ హెల్త్ కేరు, తర్వాత ఏరియా హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటరు, ఏరియా హెల్త్ సెంటరు, జిల్లా హెల్త్ సెంటరు, వీటికి అనుకొని మళ్ళీ కనెక్టింగ్ పాయింట్గా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా ట్రైనింగ్ హాస్పిటల్ లాంటివి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం. 3 సంవత్సరాల్లో ఈ వైద్య రంగం, ఈ హాస్పిటల్స్ రూపురేఖలనే మార్చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు ఇవి ఏవైతే ఉన్నాయో, విలేజ్ క్లినిక్ ఇవి ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఖచ్చితంగా బీఎస్సీ నర్సింగ్ చేసిన ఒకరిని, అంటే ఐ మీన్ ఒకరు ఎప్పుడు అందుబాటులో ఉండేటట్టు 24 అవర్స్ పెడతాము అని. ఈ ప్రైమరీ సమయం ఎవరికైతే బేసిక్, ఇప్పుడు మీరు ఎంతవరకు గమనించారో చాలామంది తెలియదు కానీ గ్రామీణ ప్రాంతంలో మెజారిటీ జనాలు ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర కంటే పోయే కంటే కూడా ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి ఎక్కువ మంది వెళ్తారు కూడా. అంటే ఏంటి, వాళ్ళు చిన్న చిన్న సమస్యలకు కూడా ఏదో ఒక క్యూర్ కోరుకుంటుంటారు. కోరుకోవడం అంటే ఒక డాక్టర్ దగ్గరకు పోతే పోతుంది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది అని. సో అటువంటి అవసరాలు కూడా ఐ మీన్ ఈ ప్రైమరీ గ్రామీణ ప్రాంతంలోనే తీరే పరిస్థితి కనుక ఉంటే వాళ్ళకి సమయం సేవ్ అవుతుంది. మోరోవర్ వాళ్ళు హాస్పిటల్కి దూరం పోకుండా ఇక్కడనే ఫస్ట్ ఎయిడ్ అయినా లభించే ఆ ఛాన్స్ కూడా ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. మోరోవర్ డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు. సో దీనికి ఇక్కడ ఏమైనా కనుక ప్రైమరీ జరిగిన తర్వాత ఇక్కడ నుండి కనుక ఇంకేమైనా కనుక సీరియస్ ఇష్యూ అనుకుంటే అక్కడ నుంచి నెక్స్ట్ కనెక్టివిటీ డైరెక్ట్ జిల్లా ఏరియా ఆసుపత్రికి, లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఒక కనెక్టింగ్ పాయింట్ పెట్టేసి ఇక్కడ నుంచి అక్కడ కోఆర్డినేట్ అయ్యి వీళ్ళకి సరైన వైద్యం అందించాలి అని చెప్పి ఆలోచించడం కూడా చాలా గొప్ప నిర్ణయం. ఇది విదేశాల్లో ఉంటుంది ప్రైమరీ హెల్త్ కేర్లు, అంటే ప్రైమరీ హెల్త్ కేర్ కంటే ముందు ఇంకా ఇవే విలేజ్ క్లినిక్లు. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ప్రైమరీగా ఫస్ట్ ఎయిడ్ ఎవరన్నా చూసిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ కనెక్ట్ పెట్టదు, విదేశాల్లో వైద్యం ఇలానే ఉంటుంది. సో సరే, అంత మంచి ఆలోచన అయితే చేశారు కానీ ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇంతకుముందు ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, నిర్ణయాలు మంచివైనా కూడా ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరగట్లేదు. కనీసం ఈ విద్య వైద్యానికి సంబంధించినవన్నా కూడా ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరగాలని, ఆ జరిగే విధంగా వ్యవస్థ కరెక్ట్గా సపోర్ట్ చేయాలి అని, చేయని దగ్గర పౌర సమాజం కూడా ఒక అడుగు ముందుకు వేసి, ఇది ఎందుకంటే ఇది అందరికీ డైరెక్ట్ కనెక్ట్ అయ్యేది విద్య వైద్యం. సో ఇది సక్రమంగా అమలు చేసే విధంగా మన సహాయ సహకారాలు కూడా ఏవైనా ఉంటే అవి కనుక ప్రభుత్వానికో అక్కడ ఉన్న అధికారులకో లేకుంటే అక్కడ పనిచేసే ఉద్యోగస్తులకో మనం కూడా సహాయ సహకారాలు అందిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ఒక మంచి పథకం అవుతుంది. సో ఇటువంటి పథకాలు వీలైన ఎక్కువ ప్రవేశపెట్టి క్వాలిటీ విద్య, క్వాలిటీ వైద్యం ఈ రెండింటి మీద మాత్రమే దృష్టి పెట్టి మెజారిటీగా మిగిలిన పథకాలు పెట్టినా పెట్టకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసిన వాళ్ళు ఏ ప్రభుత్వ పెద్దయినా అవుతారు, ఏ ప్రభుత్వమైనా కూడా అవుతుంది. సో ఇటువంటి నిర్ణయాలు మనం స్వాగతించడం పౌరులుగా మన బాధ్యత కూడా. థ్యాంక్ యూ. For more videos, please subscribe YouTube.